పాపం చేసిన వెంటనే దేవుడు చంపేస్తే అసలు ఈ భూమి మీద ఎవడు మిగులుతాడు నేను మిగలను మీరు మిగలరు ఎప్పుడైతే పాపం చేసి చచ్చిపోయామో వెంటనే ఏది మింగడానికి సిద్ధంగా ఉంది పాతాళం గరుక పాతాళానికి మనుషులు ఎక్కడ జారిపోతారని దేవుడు జాలి తలిచి ఏదో ఒక తప్పు రెండు తప్పులు చేయగానే చంపేయటం లేదండి అవకాశాలు ఇస్తున్నాడు అవకాశాలు ఇస్తున్నాడు గనక ఊరుకుంటున్నాడనో లేదా దేవుడు కాంప్రమైజ్ అవుతున్నాడని కాదు మన మీద జాలి ఏమైపోతామో అనే బెంగ కానీ కొంతమంది ఎలా అయిపోయారంటే దేవుడు ఏమనడం లేదు ఏ శిక్ష రావడం లేదు దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూసి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా ఏం చేస్తున్నారు పాపం శిక్ష పడడం లేదు హృదయపూర్వకంగా పాపం చేసేస్తున్నారు దేవుడు ఏదో మార్తావని అవకాశం ఇస్తే దానిని సులుగా తీసుకొని దానిని నువ్వు నిర్లక్ష్యం చేసి లేదంటే తేలిగ్గా తీసుకొని ఏముందలే దేవుడు ఏం చేస్తాట్లే అధికముగా దుర్మార్గ పనులు చేసావనుకో ఏమవుతుంది అధికముగా దుర్మార్గ పనులు చేస్తే ఏమొస్తుంది నీ కాలమునకు ముందుగా నీకు మరణం